అన్న చిన్నగా రెడ్డి అది అక్కడ మా
కదా, అంటే శ్రీనారాయణ భార్యనా? భార్య. నా పేరు శ్రీరామకొండమ్మ దేవి అంటారు. చాలా సంతోషం తల్లి. ఏమి లేదు తల్ల, ఆయన మేము ఎప్పుడు కాని శ్రీరాముడు పంచ నియమానం నాయన. పరమాత్మని నమ్మినవారు అవును. ఎప్పుడు చెడిపారని పెద్దవారు చెప్తా ఉంటారు, అప్పుడు అప్పుడు మళ్ళంక మళ్ళంక అవునైనా. ఎప్పుడు చూసినా ఏమే తెలుస్తున్నా, మా యొక్క పాలకుండా పాలు పొంగిని పొంగుతూనే ఉంటుంది బాబు. అమ్మా, ఆ కలిదేవుడు గణపతి లేని ఎంగు స్వామి పాండురంగ స్వామి అవును. వారంతకు వారే వచ్చి మీకు ఎంత కావాలంత వైభోగంగా ఇచ్చి ఉన్నారు. మాకే ఇచ్చి ఉన్నారు బాబు. ఆయన అసలు నా యొక్క పల్లె పిల్లలు తెలిపి ఉన్నారు కదా, ఈ యొక్క దేవసభకు నన్ను పిలవనప్పుడు వారు ఎవరు నాయనా? అమ్మా, నీకు పిలిచిన వారు ఎవరనగా? నీ ప్రాణేశుడు ఒక జెండా పెట్టి ఆమెనా పిలిచాడు తల్లి. ఏమే మా రెడ్డి వచ్చి పడా తొందరగా పోయి అవులే అర్జెంటుగా తోడుకున్నారు నా కొడక. నిన్ను అయినా సరే మా రెడ్డి వద్దకు కొంచెం ఆలస్యం ఏం చేస్తుంది తెలిసినా ఆయన? ఏం చేశారమ్మా? కొట్టునో తిట్టునో కొదన్నే వేసినా కదా. ఏమి అప్పకు ముందే మును పాపం కదా, పాపం వచ్చిందనుకో ఏందినైనా. కాబట్టి అంత తొందరగా మా రెడ్డి కూడా అద్దాలు పెడదామని ఆయన అలాగే పదామనైనా మంత్రి శీఘ్ర అవును బాబు. ఏ తాను సదివిన వాడు దానములో చేసి
నాకు పువ్వు గాని అహంకారం గాని మతం గాని మతాంతరం గాని లేవు. అంటే నువ్వు చేస్తావు పనిలే. ఇప్పుడు మనం ఇట్లా అనుకుంటా నువ్వేమంటే అద్దాల మేడాలోన అందముగా ఉండావేమో అని ఇట్లాంటివి నా చేతి నాకు తెలిపాయి. నాదేమన్నా తప్పుందేమంటారా? తప్పు ఉంటే ఇప్పుడే కూడా ఉండి కొన్ని వీటికి నరికేస్తావు అని ఎక్కడైనా ఎంత కొంచెం మంచిగా ఇందరికి నువ్వు కొడతావు కొడతా వాళ్ళు కొట్టి నువ్వు కొట్టి నీకు ధూమ్ దగ్గరా బొమ్మా నువ్వు కొడతావు కొట్టవా ఈ అమ్మ తాతిగా ఆయమ్మ తాతిగా కొట్టవా నువ్వు కొట్టావు అనుకో ఆయమ్మ పబ్బని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన ఉంటుందా నేను చూపించమంటే ఏదైనా నువ్వు ఏమనుకుంటే నువ్వేం నేను చూపించమంటది మా రెడ్డిది అంటే నా కట్టగారినైనా అవును ఏమి అప్పుడు చూపించమని ఇవాళ చూపించనమ్మా నా ఏడు మీద చూపించాడా ఇద్దరు మన తండ్రి లాంటి వాడు అతను కాదు అతను కూడా మన తండ్రి లాంటి వాడేరా అతను అనరాటి వాడు అతను కాదు ఇప్పుడు అవలే అతను కూడా అనరాటి వాడు నేనా ఏమి నువ్వు నల్లగా ఉన్నావు చేసావు అంతే నా ఏరుకుంటే చాలు అవునా అయినా సరే మా రెండు అక్కడ ఉంటారా గురువు తరఫున గురువు తిరుగుతాడు బాబు ఏమి ఇది కరెక్ట్ అవును గుడ్డివారికి గురువు వారికి అవునే పేదలకు సాధలకు అవునాయనా వాళ్లకు ధనము ధాన్యము కావాలంటే కావాలండి మా ఎప్పటికీ ఇక్కడికే రావాలా వాళ్ళు కళాటను బట్టి పని చేయని బట్టి అవును బాబు మీది రావాలి ఇక్కడికి రావాలా మా ఎప్ప మా రెండుకి అక్కడ 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 ఏమి పని లేదు ఆయన.